నాయకుడిపై దాడి జరిగింది. కొత్తపల్లి గ్రామంలో పొలం విషయంలో ఏఎంసీ మాజీ చైర్మన్ టీడీపీ నేత చేకూరి ఆంజనేయులు, టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు షేక్ జిలానీపై గత నెల 20న దాడి చేశారు. దీంతో వ్యవసాయ పరపతి సంఘం మాజీ అధ్యక్షుడు కొప్పతి ఓబుల్రెడ్డి ద్విచక్ర వాహనంపై వస్తుండగా జిలానీ కుమారుడు అబ్బాస్ అతని స్నేహితుడు దాడి చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనపై జిలానీ అతని కుమారుడు మొత్తం 4 కత్తులతో దాడి చేశారని ఓబుల్రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అబ్బాస్ తో పాటు యాసిన్ అనే యువకుణ్ణి కూడా అదుపులోకి తీసుకున్నారు. నేను ఈరోజు పంచాయత ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతుంటే భోజనానికి 20:30 సమయంలో ఎన్టీఆర్ బొమ్మ దగ్గర అక్కడ వెంటబడి కర్రతో దాడి చేశారు. స్టార్టింగ్ దాడి చేసిన తర్వాత ఆ కరెంట్ పట్టుకుని వేసేకి కత్తితో దాడి చేశారు. అందులో ఇరువురు వాళ్ళు అందరూ వచ్చేసి తప్పించడంలో నేను బతికిపోయాను, లేకపోతే నా ఇక్కడే చంపేసేవారు వాళ్ళు.